శాంతి ఈరోజు మురళీ డేటు పది జనవరి రెండు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా శ్రీమతాన్ని అనుసరించి మీరు అందరికీ ఆత్మిక అతిథి సత్కారం చెయ్యాలి సంతోషము అనే భోజనం తినాలి అందరికీ తినిపించాలి ఇదే సత్యమైన అదితి సత్కారము అని బాబా అంటున్నారు ఈరోజు ప్రశ్న జ్ఞానంలో ఆధ్యాత్మికత అనే పదును నింపే విధానం ఏమిటి దాని వలన కలిగే లాభాలు ఏమిటి సమాధానము ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించినప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి జ్ఞానాన్ని ఇవ్వండి దీని వలన అందులో ఆధ్యాత్మికత అనే పదును నిండుతుంది ఈ నూతన అలవాటు ద్వారా ఎవరికి జ్ఞానం వినిపించినా వారికి వెంటనే బాణం తగులుతుంది శారీరక భావము కూడా సమాప్తమైపోతుంది అప్పుడు మాయా తుఫాన్లు లేక చెడు సంకల్పాలు కూడా రావు వికారి దృష్టి కూడా ఉండదు వంశాంతి జ్ఞాన మూడవ నేత్రాన్ని ఇచ్చే ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు జ్ఞాన మూడవ నేత్రాన్ని ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞాన మూడవ నేత్రం లభించింది ఇప్పుడు ఈ పాత ప్రపంచం పరివర్తన చెందుతుంది అని మీకు తెలుసు పాపం మనుషులకు పరివర్తన చేయించేవారు ఎవరు ఎలా పరివర్తన చేస్తారో కూడా తెలియదు ఎందుకంటే వారికి జ్ఞానం అనే మూడవ నేత్రమే లేదు ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం మూడవ నేత్రం లభించింది దీని ద్వారా మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు ఇది జ్ఞానం అనే స్యాక్రీన్ సక్రీన్లోని చిన్న బిందువుకు కూడా చాలా మధురత ఉంటుంది ఈ జ్ఞానంలో కూడా మన్మ అనే ఒకే పదముంది ఈ పదము అన్నింటికంటే చాలా చాలా మధురమైనది స్వయాన్ని ఆత్మాని భావించి తండ్రిని స్మృతి చేయండి తండ్రి మనకు శాంతి ధామము సుఖ ధామాలకు మార్గాన్ని తెలియచేస్తున్నారు పిల్లలకు స్వర్గ వారసత్వం ఇచ్చేందుకు తండ్రి వచ్చారు కనుక పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి సంతోషం వంటి పౌష్టిక ఆహారం లేదు అని అంటారు కదా ఎవరైతే సదా సంతోషముగా ఆనందముగా ఉంటారో వారికి అది ఒక పౌష్టిక ఆహారం వలె పనిచేస్తుంది ఇరవై జన్మలు ఆనందముగా ఉండేందుకు ఇది శక్తిశాలి ఆహారము ఈ ఆహారాన్ని సదా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి ఈ బలమైన అతిథి సత్కారాన్ని ఒకరికొకరు చేసుకోవాలి ఇలాంటి అతిథి సత్కారాన్ని ఏ ఇతర మనుషులు మనుషులకు చెయ్యలేరు పిల్లలైన మీరు శ్రీమతాన్ని అనుసరించి అందరికీ ఆత్మిక సత్కారాన్ని చేస్తారు ఇతరులకు తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే సత్య సత్యమైన క్షేమ సమాచారాలు కోరడము బేహద్దు తండ్రి ద్వారా మనకు జీవన్ముక్తి అనే బలమైన ఆహారం లభిస్తుంది అని మధురమైన పిల్లలకు తెలుసు సత్యయుగంలో భారతదేశము జీవన్ముక్తంగా పవిత్రముగా ఉండేది తండ్రి మనకు చాలా శ్రేష్టమైన ఆహారం ఇస్తున్నారు అందుకే అతీంద్రియ సుఖం గురించి అడగాలి అంటే గోపగోపికలను అడగండి అనే మహిమ కూడా ఉంది ఈ జ్ఞాన యోగాలు ఎంతో అద్భుతమైన ఫస్ట్ క్లాస్ అయినటువంటి పౌష్టికాహారము ఈ ఆహారము ఒక ఆత్మిక సర్జన్ వద్ద మాత్రమే ఉంది ఇతరులెవ్వరికీ ఈ ఖురాకు గురించి తెలియనే తెలియదు అంటున్నారు బాబా తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ కొరకు నేను అరచేతిలో బహుమతిని తీసుకునే వచ్చాను ముక్తి జీవన్ముక్తుల ఈ బహుమతి నా వద్ద మాత్రమే ఉంటుంది కల్పకల్పము నేనే వచ్చి మీకు ఈ బహుమతిని ఇస్తాను తరువాత మళ్ళీ రావణుడు మీ నుండి లాక్కుంటాడు కనుక పిల్లలైన మీకిప్పుడు సంతోషము అనే పాదరస మట్టము పైకి ఎక్కి ఉండాలి మన తండ్రి టీచరు సత్యాసత్యమైన సద్గురువు ఒక్కరేనని వారు మనల్ని తమ వెంట తీసుకుని వెళ్తారు అని మీకు తెలుసు అత్యంత ప్రియమైన తండ్రి నుండి విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది అత్యంత ప్రియమైన తండ్రి నుండి విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది ఇదేమైనా తక్కువ విషయమా అని బాబా అడుగుతున్నారు కనుక మీరు సదాహర్షితముగా ఉండాలి ఈశ్వరీయ విద్యార్థి జీవితము ది బెస్ట్ జీవితము అనే గాయనము ఇప్పటిదే కదా తరువాత కొత్త ప్రపంచంలో మీరు సంతోషాలను జరుపుకుంటూ ఉంటారు సత్యాసత్యమైన సంతోషాలను ఎప్పుడు ఆచరిస్తారు అనేది ప్రపంచంలోని వారికి ఎవ్వరికీ తెలియదు మనుషులకు సతీయుగ జ్ఞానమే లేదు కనుక ఇక్కడే ఆచరించుకుంటూ ఉంటారు కానీ ఈ పాత తమో ప్రధాన ప్రపంచంలో సంతోషం ఎలా వస్తుంది ఇక్కడైతే అయ్యో అయ్యో అని అంటూ ఉంటారు ఇది చాలా దుఃఖ ప్రపంచము అని బాబా అంటున్నారు తండ్రి తన పిల్లలైన మీకు ఎంతో సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు గృహస్థి వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానముగా ఉండండి వృత్తి వ్యాపారాదులు చేసుకుంటూ నన్ను స్మృతి చేస్తూ ఉండండి ప్రేసి ప్రియుల వలె ఉండండి వారు పరస్పరంలో ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా ఆమె అతని ప్రేయసి అతను ఆమె ప్రియుడు ఇక్కడ అలాంటి విషయం కాదు అంటున్నారు బాబా ఇక్కడ మీరందరూ ఒకే ప్రియునికి జన్మ జన్మాంతరాల నుండి ప్రేయస్సులుగానే ఉన్నారు తండ్రి ఎప్పుడు మీకు ప్రేయసీగా అవ్వరు మీరు ఆ ప్రీతం నుండి కలుసుకునేందుకు వారిని స్మృతి చేస్తూ వచ్చారు ఎప్పుడైతే దుఃఖం పెరుగుతుందో అప్పుడు ఇంకా ఎక్కువగా స్మృతి చేస్తూ ఉంటారు దుఃఖములోనే అందరూ స్మృతి చేస్తారు సుఖంలో ఎవ్వరూ స్మృతి చెయ్యరు అనే గాయనము కూడా ఉంది కదా ఈ సమయంలో తండ్రి కూడా సర్వశక్తివంతునుగా ఉన్నారు అయితే మాయ కూడా రోజు రోజుకు సర్వశక్తివాన్గా తమో ప్రధానముగా అవుతూ ఉంది కనుక తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఆత్మాభిమానులుగా అవ్వండి స్వయాన్ని ఆత్మగా భావించి మీ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి జత జతలో దైవీ గుణాలను కూడా ధారణ చేసినట్లయితే మీరు లక్ష్మీ నారాయణల వలె అవుతారు ఈ చదువులో ముఖ్యమైనటువంటి విషయము స్మృతి చేయడము అత్యంత ఉన్నతమైన తండ్రిని చాలా ప్రేమగా చాలా స్నేహముగా స్మృతి చేయాలి అత్యంత ఉన్నతమైన ఆ తండ్రియే నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేవారు తండ్రి చెప్తున్నారు నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేసేందుకే వచ్చాను కనుక ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ అనేక జన్మల పాపాలు సమాప్తమైపోతాయి పామునుడైన తండ్రి చెప్తున్నారు మీరు చాలా పతితులుగా అయిపోయారు కనుక నన్ను స్మృతి చేస్తే మీరు పావనముగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు పతిత పామురుడైన తండ్రిని పిలుస్తారు కదా ఇప్పుడు ఆ తండ్రి వచ్చారు కనుక తప్పకుండా పావనముగా అవ్వాల్సి వస్తుంది తండ్రి దుఃఖహర్త సుఖకర్త సత్యయుగంలో అయితే పావన ప్రపంచం ఉండేది కనుక అక్కడ అందరూ సుఖంగా ఉండేవారు ఇప్పుడు తండ్రి మళ్ళీ చెప్తున్నారు పిల్లలు శాంతి ధామము సుఖధామాలను స్మృతి చేస్తూ ఉండండి ఇప్పుడు ఇది సంగమ యుగము నావికుడైన తండ్రి ఇప్పుడు మిమ్మల్ని ఈ తీరము నుండి ఆవలి తీరానికి తీసుకుని వెళ్తారు నావ అంటే కేవలం ఒక్కటే కాదు ఈ పూర్తి ప్రపంచమంతా ఒక పెద్ద స్టీమరు వంటిది దానిని తండ్రి ఆవలి తీరానికి తీసుకుని వెళ్తారు మధురమైన పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి మీకు సదా సంతోషమే సంతోషం ఉంది అంటున్నారు బాబా అనంతమైన తండ్రి మనల్లు చదివిస్తున్నారు వాహ్ ఇది ఇప్పుడు వినలేదు ఎక్కడా చదవలేదు భగవాను వాచ నేను ఆత్మిక పిల్లలైన మీకు రాజయోగం నేర్పిస్తున్నాను కనుక మీరు పూర్తిగా నేర్చుకోవాలి కదా ధారణ చెయ్యాలి పూర్తిగా చదువుకోవాలి చదువులో సదా నెంబర్ వారీగా ఉండనే ఉంటారు నేను ఉత్తమముగా ఉన్నానా మధ్యమముగా ఉన్నానా కనిష్టముగా ఉన్నానా అని స్వయాన్ని పరిశీలన కూడా చేసుకోవాలి తండ్రి చెప్తున్నారు ఉన్నతమైన పదవిని పొందేందుకు నేను అర్హునిగా ఉన్నానా ఆత్మీక సేవ చేస్తున్నానా అనే స్వయాన్నే చూసుకోండి ఎందుకంటే పిల్లలు సేవాదారులుగా అవ్వండి ఫాలో చేయండి అని తండ్రి చెప్తున్నారు నేను సేవ చేసేందుకే వచ్చాను ప్రతిరోజు సేవ చేస్తాను అందుకే కదా నేను ఈ శరీరాన్ని ఈ రథాన్ని తీసుకున్నాను అంటున్నారు బాబా ఈ రథానికి జబ్బు చేసిన నోటి ద్వారా మాట్లాడలేకపోయినా పిల్లలు మురళి మిస్ అవ్వకూడదు అని ఇతనులో కూర్చుని నేనే మురళిని వ్రాస్తాను కనుక నేను కూడా సేవ చేస్తున్నాను కదా అంటున్నారు బాబా ఇది ఆత్మిక సేవ మీరు కూడా తండ్రి సేవలో నిమగ్నమైపోండి ఈశ్వరీయ సేవలో తత్పరులవ్వండి అవ్వండి తండ్రియే మిమ్మల్ని మొత్తం విశ్వానికే యజమానులుగా చేసేందుకు వచ్చారు ఎవరు మంచి పురుషార్థం చేస్తారో వారిని మహావీరులు అని అంటారు ఎవరు మహావీరులుగా అయి తండ్రి ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్నారో వారిని బాగా చూస్తూనే ఉంటారు స్వయాన్ని ఆత్మగా భావించి సోదర ఆత్మలనే చూడండి ఈ శరీరాన్ని మర్చిపోండి అని తండ్రి ఆజ్ఞ ఇచ్చారు తండ్రి కూడా శరీరాన్ని చూడరు నేను ఆత్మలనే చూస్తానని తండ్రి చెప్తున్నారు అయితే ఆత్మ శరీరం లేకుండా మాట్లాడలేదు అనే జ్ఞానమైతే మీకు ఉంది కదా నేను కూడా ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుని ఇందులో వచ్చాను శరీరంలో ఉంటేనే ఆత్మ చదవగలదు తండ్రి వచ్చి ఇక్కడ అనగా బ్రుకుటిలో కూర్చుంటారు ఇది అకాల సింహాసనము ఆత్మను అకాల మూర్తి అని అంటారు ఆత్మ ఎప్పుడు చిన్నదిగా పెద్దదిగా అవ్వదు శరీరం చిన్నదిగా పెద్దదిగా అవుతుంది ఏవైతే ఆత్మలన్నీ ఉన్నాయో వాటన్నింటి సింహాసనము ఈ భ్రూమధ్య స్థానమే శరీరాలైతే అన్నిటికీ వేరు వేరుగా ఉంటాయి కొన్ని ఆత్మల అకాల సింహాసనము పురుషునిదిగా కొన్ని ఆత్మల అకాల సింహాసనము స్త్రీదిగా ఉంటుంది కొన్ని ఆత్మల అకాల సింహాసనము పిల్లలదిగా ఉంటుంది తండ్రి కూర్చుని పిల్లలకు ఇప్పుడు ఆత్మిక డ్రిల్లును నేర్పిస్తూ ఉన్నారు ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడితే మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి నేను ఆత్మను పలానా సోదరునితో మాట్లాడుతున్నాను శివబాబాను స్మృతి చెయ్యండి అని వారికి తండ్రి సందేశాన్ని ఇస్తున్నారు స్మృతి ద్వారానే మలినాలు తొలగిపోతాయి బంగారంలో ఏదైనా కల్తీ ఏర్పడింది అనుకోండి ఆ బంగారం యొక్క విలువ తగ్గిపోతుంది ఆత్మలైన మీలో కూడా మలినాలు ఏర్పడినందువలన మీరు విలువ లేని వారిగా అయిపోయారు ఇప్పుడు మళ్ళీ పావనముగా అవ్వాలి ఆత్మలైన మీకు ఇప్పుడు జ్ఞానము అనే మూడవ నేత్రం లభించింది ఆ నేత్రము ద్వారా మీ సోదరులను చూడండి సోదరు దృష్టితో చూసినప్పుడు కర్మేంద్రియాలు ఎప్పుడూ చంచలం అవ్వవు అంటున్నారు బాబా రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలన్నా విశ్వానికి యజమానులుగా అవ్వాలన్నా ఈ అయితే చెయ్యాల్సిందే అందరినీ సోదరులుగా భావించి వారికి జ్ఞానాన్ని ఇవ్వండి తరువాత ఈ అలవాటు పక్కా అయిపోతుంది మీరందరూ సత్యాసత్యమైన సోదరులు తండ్రి కూడా పైనుండి వచ్చారు మీరు కూడా అలాగే పైనుండి వచ్చారు తండ్రి పిల్లలతో కలిసి సేవ చేస్తున్నారు సేవ చేసేందుకు తండ్రి ధైర్యమునిస్తున్నారు పిల్లలు ధైర్యం చేస్తే కనుక నేను ఆత్మను నా సోదర ఆత్మను చదివిస్తున్నాను అనే అభ్యాసాన్ని చెయ్యండి ఆత్మ చదువుతుంది కదా దీనిని స్పిరిచువల్ జ్ఞానము అని అంటారు ఈ జ్ఞానము ఆత్మిక తండ్రి ద్వారా మాత్రమే లభిస్తుంది తండ్రి వచ్చి సంగమ యగంలోనే స్వయాన్ని ఆత్మగా భావించండి అనే జ్ఞానాన్ని ఇస్తారు మీరు ఆ షరీరిగా వచ్చారు తరువాత ఇక్కడ శరీరాన్ని ధారణ చేసి ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయించారు ఇప్పుడు మళ్ళీ వాపస్ వెళ్ళాలి కనుక స్వయాన్ని ఆత్మగా భావించి అందరినీ సోదర దృష్టితోనే చూడాలి ఈ శ్రమ చెయ్యాలి ఇప్పుడు పిల్లలైన మీరు మీ కొరకు శ్రమ చెయ్యాలి ఇతర విషయాల్లోకి వెళ్ళకండి అంటున్నారు బాబా ధర్మము ఇంటి నుండే ప్రారంభమవుతుంది అనగా మొదట స్వయాన్ని ఆత్మగా భావించి తరువాత మీ సోదరులకు అర్థం చేయిస్తే బాణం చాలా బాగా తగులుతుంది ఈ పదును ఇప్పుడు నింపుకోవాలి శ్రమ చేస్తేనే కదా ఉన్నతమైన పదవిని పొందుతారు తండ్రి ఫలితాన్ని ఇచ్చేందుకే వచ్చారు కనుక మీరు శ్రమ చేయాల్సి ఉంటుంది కొంత సహనము కూడా చేయాల్సి ఉంటుంది అంటున్నారు బాబా ఎవరైనా మిమ్మల్ని ఉల్టా సుల్టాగా మాట్లాడినా కానీ మీరు మాత్రం మౌనంగానే ఉండండి మీరు మౌనంగా ఉంటే వారు ఏం చేయగలరు అంటున్నారు బాబా రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు మ్రోగుతాయి ఒకరి నోటి ద్వారా మాట్లాడి శబ్దం చేసినప్పుడు రెండవ వారు మౌనంగా ఉంటే మొదటి వారు వారంతట వారే మౌనంగా అయిపోతారు చేతితో చెయ్యి కలిపితే శబ్దం వస్తుంది పిల్లలు పరస్పరంలో కళ్యాణం చేసుకోవాలి పిల్లలు సదా సంతోషంతో ఉండాలనుకుంటే మన్మ నాభవ స్థితిలో ఉండండి అని బాబా అంటున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి సోదరులను చూడండి మీ సోదరులకు కూడా జ్ఞానాన్ని ఇవ్వండి ఈ అలవాటు ఏర్పడిపోతే తరువాత ఎప్పుడూ వికారి దృష్టి మోసం చెయ్యదు జ్ఞాన మూడవ నేత్రం ద్వారా మూడవ నేత్రాన్ని చూడండి తండ్రి కూడా మీ ఆత్మనే చూస్తారు సదా ఆత్మనే చూడాలి అనే ప్రయత్నం చేయండి దేహాన్ని చూడనే చూడరాదు యోగం చేయించేటప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి సోదరాత్మలను చూస్తూ ఉన్నట్లయితే సేవ బాగా జరుగుతుంది మీ సోదరులకు అర్థం చేయించండి అని తండ్రి చెప్తున్నారు సోదరులందరూ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు ఈ ఆత్మిక జ్ఞానము బ్రాహ్మణ పిల్లలైన మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది బ్రాహ్మణులైన మీరే మరలా దేవతలుగా అవుతారు ఈ సంగమ యుగాన్ని వదిలేస్తే ఆవలి తీరానికి ఎలా చేరుకుంటారు ఎగిరి ఏమైనా దూకుతారా ఇది అద్భుతమైనటువంటి సంగమ యుగము అంటున్నారు బాబా కనుక పిల్లలు ఆత్మిక యాత్రలో ఉండే అలవాటు చేసుకోవాలి ఇది మీకు లాభాన్ని కలిగించే విషయము తండ్రి ఇచ్చిన శిక్షణను మీరు సోదరులకు ఇవ్వాలి తండ్రి చెప్తున్నారు నేను ఆత్మలైన మీకు జ్ఞానమునిస్తున్నాను ఆత్మలనే చూస్తాను మనుషులు మనుషులతో మాట్లాడేటప్పుడు వారి ముఖాన్ని చూస్తారు కదా మీరు ఆత్మతో మాట్లాడుతారు కాబట్టి మీరు ఆత్మనే చూడాలి భలే శరీరము ద్వారానే జ్ఞానమిస్తారు కానీ ఇందులో శరీర భావాన్ని తొలగించుకోవలసి ఉంటుంది తండ్రి అయిన పరమాత్మ నాకు జ్ఞానం ఇస్తున్నారు అని మీ ఆత్మ అర్థం చేసుకుంటుంది తండ్రి కూడా నేను ఆత్మలనే చూస్తాను అని అంటారు ఆత్మలు కూడా మేము తండ్రి అయిన పరమాత్మను చూస్తున్నామని వారి నుండి జ్ఞానం తీసుకుంటున్నామని అంటారు ఆత్మలు ఆత్మల జతలో ఇచ్చిపుచ్చుకునే ఈ జ్ఞానమే ఆత్మిక జ్ఞానము అని చెప్పబడుతుంది ఆత్మలోనే జ్ఞానం ఉంది ఆత్మకే జ్ఞానాన్ని తెలియచేయాలి ఇది పదును పెట్టడం వంటిది మీ జ్ఞానములు ఈ పదును నిండిపోతే ఎవరికైనా అర్థం చేయించినప్పుడు వారికి వెంటనే బాణం తగులుతుంది తండ్రి అంటున్నారు ఈ అభ్యాసం చేసి బాణం తగులుతుందా లేదా అనేది చూడండి ఈ కొత్త అలవాటు చేసుకుంటే శరీర భావము తొలగిపోతుంది మాయా తుఫాన్లు తగ్గిపోతాయి చెడు సంకల్పాలు రావు వికారి దృష్టి కూడా ఉండదు ఆత్మలమైన మనము ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగాము ఇప్పుడు ఈ నాటకం పూర్తి అయిపోతుంది ఇప్పుడు తండ్రి స్మృతిలో ఉండాలి స్మృతి ద్వారానే తము ప్రధానము నుండి ప్రధానముగా అయి సతో ప్రధాన ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు ఇది చాలా సహజము పిల్లలకు ఈ శిక్షణ ఇవ్వడం కూడా నా పాత్ర అని తండ్రికి తెలుసు ఇవేమీ కొత్త విషయాలు కాదు ప్రతి ఐదు వేల సంవత్సరాల తరువాత నేను రావాల్సి వస్తుంది నేను ఈ విషయంలో బంధితమైపోయాను అంటున్నారు బాబా మధురమైన పిల్లలు ఆత్మిక స్మృతి యాత్రలో ఉంటే అంతిమతి సోగతి అయిపోతుందని పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తాను ఇది అంతిమ సమయం కదా నన్నొక్కరినే స్మృతి చేస్తే మీకు సద్గతి లభిస్తుంది స్మృతి యాత్ర ద్వారా మీరు దృఢంగా అవుతారు ఆత్మాభిమానులుగా అవ్వాలి అనే శిక్షణ పిల్లలైన మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది ఇది ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానము తండ్రి అద్భుతమైన వారు కనుక తండ్రి ఇచ్చే జ్ఞానము కూడా అద్భుతమైనది దీనిని ఎవ్వరూ తెలియచేయలేరు ఇప్పుడు వాపసు వెళ్ళాలి కనుక మధురమైన పిల్లలు ఇప్పుడు ఈ అభ్యాసం చేయండి అని బాబా అంటున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మకు జ్ఞానాన్ని ఇవ్వండి మూడవ నేత్రం ద్వారా సోదరులను చూడండి ఇందులోనే చాలా చాలా శ్రమ కూడా ఉంది అంటున్నారు బాబా అచ్చా మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియస్ముతలు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ జ్ఞాన మూడవ నేత్రం ద్వారా మూడవ నేత్రాన్ని చూసే అభ్యాసం చేయాలి సదా ఆత్మనే చూడాలి శరీరాన్ని కాదు అనే ప్రయత్నం చేసినట్లయితే వికారి ఆలోచనలు రావు చెడు సంకల్పాలు సమాప్తమైపోతాయి సెకండ్ పాయింట్ చప్పట్లు రెండు చేతులతో మ్రోగుతాయి కనుక ఎవరైనా మిమ్మల్ని ఉల్టా సుల్టా మాటలు అనగా వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే మీరు మాత్రం మౌనంగా ఉండండి ఒకవేళ మీరు మౌనంగా ఉంటే రెండవ వారు స్వతహాగానే శాంతిగా అయిపోతారు వరదానము బ్రహ్మబాబా ప్రేమకు ప్రాక్టికల్ రుజువునిచ్చే సుపుత్రులు మరియు సమాన్ భవ సారాంశము బ్రహ్మబాబా అంటే మాకు చాలా ప్రేమ ఉంది అని మీరు అంటున్నారు అంటే బాబాకు ఏది ప్రేమైనదో దానిపైన మీకు కూడా ప్రేమ ఉండాలి ఏ కర్మ చేసినా కర్మ చేసేందుకు ముందు మాట్లాడేందుకు ముందు సంకల్పం చేసేందుకు ముందు ఇది బాబాకు ప్రియమైనదేనా అని చెక్ చేయండి బాబాలో ఉన్న విశేషత ఏమిటి అంటే ఏది ఆలోచించాడో అదే చేశాడు ఏది చెప్పాడో అదే చేశాడు వ్యతిరేకత ఉన్నా సరే తన స్థితిలోనే సెట్ అయి ఉండేవారు కనుక ప్రేమకు ప్రాక్టికల్ రుజువు ఇవ్వడము అనగా తండ్రిని అనుసరించి సుపుత్రులుగా సమానముగా అవ్వడము స్లోగన్ ఎవరి సంకల్పములో కూడా దుఃఖము యొక్క అలరాదో రాదో వారే భాగ్యశాలి ఆత్మలు ఈరోజు అవ్యక్త పాయింట్ లవలైన స్థితిని అనుభవం చేయండి పరమాత్మ ప్రేమ తరగనిది స్థిరమైనది ఎంత ఉంది అంటే ఆ ప్రేమను అందరూ ప్రాప్తి చేసుకోవచ్చు కానీ పరమాత్మ ప్రేమను ప్రాప్తి చేసుకునే విధి అతీతముగా అవ్వడము ఎంత అతీతముగా అవుతారో అంత పరమాత్మ ప్రేమకు అధికారం లభిస్తుంది ఇటువంటి న్యారీ ప్యారి ఆత్మలే లవలేన స్థితిని అనుభవం చెయ్యగలరు అని బాబా అంటున్నారు అచ్చ ఓం శాంతి